పక్కన శరీరమై ఉన్నాము, ఒక పక్కన మనస్సుయ్య ఉన్నాము, ఇంకో పక్కన బుద్ధి అయి ఉన్నాము, ఇంకో పక్కన ఆత్మయ్య ఉన్నాము, ఇంకో పక్కన సర్వాత్మ అయి ఉన్నాము. మనం ఇక్కడ అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నేనే సకల సృష్టి కారకుణ్ణి, సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. కానీ ఇక్కడకి చేరితేనే, ఇక్కడైతే నేను శరీరము, నేను ఒక ఆడ, నేను ఒక మగ, నాకు 20 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నేను ముసలివాడిని అయిపోయాను, చచ్చిపోతున్నాను, పుట్టాను, ఈ విషయాలన్నీ ఈ దేహంలో ఉంటాయి. దేహం పుడుతుంది, చేస్తుంది. ఇక్కడ మనస్సు, నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, నేను షియా, నేను సున్ని, నేను బ్రాహ్మణ్ని, నేను క్షత్రియుణ్ణి, నేను ఇండియన్ని, నేను పాకిస్తాన్ని. ఇండియా పాకిస్తాన్ అది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఇది బుద్ధి, నేను ఎవరికి చెడు చేయను, నేను మంచి చేస్తాను అని ఒక బుద్ధి, నేను ఎవరికి మంచి అందరికీ చెడే చేస్తాను అనేది రెండో బుద్ధి. ఇది ఆత్మ. ఇక్కడ అసలు స్థితి ఉంది. నువ్వెవరో తెలుసుకోవాలని చెప్తావు, ఏ వేలు చూపిస్తాం, అరే జాగ్రత్తగా ఉండని ఏ వేలు చూపిస్తాం, ఈ వేలు చూపిస్తావా, ఒరే జాగ్రత్తగా ఉండరా, ఏదైనా వేలు చూపించవచ్చు, కానీ ఏ వేలు చూపిస్తామని చెప్పండి, ఈ వేలు చూపిస్తామా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పేసి, ఈ వేలు జాగ్రత్త సుమా, ధ్యానం చేయసుమా, ఆత్మ గురించి తెలుసుకోసుమా, ఆధ్యాత్మిక విద్య తెలుసుకోసుమా. ఇది ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య. ఇది తెలుసుకుంటేనే కానీ నీకేది పరిపూర్ణత రాదు. ఎన్నో సున్నాలు ఉన్నాయి, దానికి సున్నాల ముందు ఒకటి ఉంటే కదా దానికి వాల్యూ వచ్చేది. 10 సున్నాలు ఉన్నాయి, ఒకటి పెడితేనే వాల్యూ వస్తుంది, ఆ ఒకటి పేరే ఆధ్యాత్మిక విద్య. ఇది ఈ విద్య. ఇక్కడ వాయుపుత్రుడు కావాలి, పవనపుత్రుడు కావాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నీ భగవత్తత్వం తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే నీ భగవత్వం తెలుస్తుంది ఏంటి? ఈ వేలు శరీరం, ఈ వేలు మనస్సు, ఈ వేలు బుద్ధి, ఈ వేలు ఆత్మ, ఈ వేలు సర్వాత్మ. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ టీచర్ ఈ వేలు పెడతాం. అంటే ఏమంటుంది టీచరు, పోరా విధవా అంటుంది. ఈ వేలు చెప్పాను అనుకోండి, ఏంటి నీ ప్రశ్న అని అడుగుతుంది. ఈ వేలు చెప్తే ప్రశ్న ఏంటి అని అడగదు, ఆవిడకి అర్థమైపోయింది. టీచర్కి ఏం చెప్తుంది, తొందరగా పోయి రా అంటుంది. ఎందుకంటే ఈ వేలు శరీరానికి సంబంధించింది. ఇక్కడ విజయం ఉంది, ఇక్కడ చేరితే కానీ విజయం ఉంది. శ్రీరాముడిలా కావాలి మనం, నిర్గుణిలా కావాలి, ఆకాశతత్వాన్ని సంపాదించుకోవాలి.